ఇది ఉంటే బాగుంటుందని. 1987 December 22 జరిగిన విషయం అది, జరిగింది. అప్పట్లో టీవీ ఇంకా ప్రాబల్యంలోకి రాలేదు. ఏదైనా ప్రపంచవ్యాప్తంగా వర్తమానం అందించాలంటే రేడియోనే. అప్పట్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సువార్తకుడు ఉండేవాడు, మొన్న ఈ మధ్యన చనిపోయాడు, బిల్లీ గ్రహం. ఆయన ఈ 1987 December 22 ప్రపంచమంతా కూడా ఒకసారి సువార్త వినబడాలి అని అనుకున్నాడు. అంత భూభాగం, ప్రతి భూభాగం మీద మాటలు వినబడాలి. అందుకేం చేశాడంటే 183 రేడియో స్టేషన్స్ లింక్ తీసుకున్నాడు. 183 10 నిమిషాలే, 2 నిమిషాలు పరిచయం, 7 నిమిషాలు వాక్యం, 1 నిమిషాలు ప్రార్థన. ఆ రోజు చెప్పారు, భారతదేశంలో దూరదర్శన్కి లింక్ ఇచ్చారు. భారతదేశ కాలమానం ప్రకారం 7:35 స్టార్ట్ అయింది, 7:45 అయిపోయింది. నేను విన్నాను ఆ వర్తమానం. 3 మాటల్లో వర్తమానం చెప్పాడు. క్రేడిల్, క్రాస్, క్రౌన్. క్రేడిల్ అంటే ఊయల, క్రాస్ అంటే సిలువ, క్రౌన్ అంటే కిరీటం. ఏసయ్య పుట్టుక, ఏసయ్య మరణం, ఏసయ్య పునరుద్ధానం, తిరిగి 2వ రాకడం, అన్ని విషయాలు 7 నిమిషాల్లో చెప్పేశాడు అయ్యా. టకటకటక చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు అద్భుతంగా బిల్లీగ్రామ్ గారు. వింటే ఎంత వినసొంపుగా ఉందో, బాగుంది, అయిపోయింది, చాలా పరవశించాం. 250 కోట్ల మంది ఆ రోజు వర్తమానం విన్నారు. 250 crores ఒకేసారి ప్రపంచమంతట వర్తమానం అయిపోయింది. 3 రోజుల తర్వాత కొంత కొత్త విషయాలు రావడం మొదలుపెట్టాయి. అది గొప్ప ఆలోచన కలిగించింది. ఆ వర్తమానం అందించడానికి మొత్తం 11 మంది రేడియో స్టేషన్కి వెళ్ళారంట. 11 ఈ 11 మంది రేడియో స్టేషన్లోకి వెళ్ళకముందు చేతులు పట్టుకొని ప్రార్థన చేసి లోనికి వెళ్ళారు. పని ముగించుకొని బయటకు వచ్చారు. మళ్ళీ అదే ప్లేస్లో చేతులు పట్టుకొని స్తుతులు చెల్లించి వెళ్ళాలి. అయితే 10 మంది వచ్చారు, ఒకడు రాల. ఓ 4 నిమిషాలు ఆగారు, ఏదో పని ఉన్నట్టులేని ఆ పిచ్చాపాటి ఆడుకుంటున్నారు. ఈ 4 నిమిషాలు ఎంత బిల్లిగ్రామ్ అన్నాడు అంటే, ఏయ్ మెకన్జీని పిలిచిరండి అన్నాడు. అంటే ఇద్దరు వెళ్ళారు మెకన్జీని తీసుకురాడానికి. మెకన్జీ అనే ఆయన పని ఏంటనంటే కరెంటు వైర్లు కలిపే పని. ఆయన ఎలక్ట్రీషియన్. అక్కడ ఎలక్ట్రికల్ కేబుల్ కనెక్షన్స్ అన్ని పెద్ద పెద్ద బీరువాలు లాంటివి ఉంటాయి. వెనకాల ఒక టేబుల్, చెక్క టేబుల్, దాని మీద కూర్చొని ఉంటాడు మనోడు. వెళ్ళారు అక్కడికి, కూర్చొని ఉన్నాడు, కానీ అలా పడిపోయి ఉన్నాడు వెనక్కి. దగ్గరికి వెళ్ళారు, తాకల, ఎందుకంటే చచ్చిపోయి ఉన్నాడని తెలిసింది. మెకన్జీ చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు, ఎలా చచ్చిపోయాడు, ఎప్పుడు చచ్చిపోయాడు? 3 దినాలు పరిశోధన జరిగింది. 3 దినాల తర్వాత విషయం అర్థమైందేంటి తెలుసా? బిల్లీగ్రామ్ గారు వాక్యం అందించడానికి లెక్కిస్తున్నప్పుడు ఒక వైర్ తెగిపోయింది. ఇప్పుడు వైర్ కలపాలంటే కరెంట్ ఆపారు. అప్పటికే 2 నిమిషాలు పరిచయం అయిపోయింది. 183 స్టేషన్కి లింక్ వెళ్ళిపోయింది. ఇప్పుడు 2 నిమిషాలు ప్రసారం ఆగిపోతే ఎలా ఉంటుంది? మళ్ళీ ఇంకెవడ వెండరు. మెకన్జీ ఆలోచించాడు ఏం చేయాలని. మెకన్జీ ఆ తీగను పట్టేసుకున్నాడు. ఈ పక్కన కరెంట్ తీగ ఉంది, ఈ చేత్తో కరెంటు తీగను పట్టేసుకున్నాడు. తానే కరెంటు తీగ అయిపోయాడు, తానే కరెంటుని ప్రసరించేవాడైపోయాడు. 250 కోట్ల మంది ఆ రోజు వర్తమానం విన్నారు. కానీ మెకన్జీ చచ్చిపోయాడు. మెకన్జీ చావకుండినట్లయితే 250 కోట్ల మంది సువార్త వినేవాళ్ళు కాదు. అయితే మెకన్జీ ఉదాహరణ నేను ఇచ్చినప్పుడు నా ఉద్దేశం ఒకటే, తీగ తెగింది, చీకటి వచ్చింది. తీగ తెగింది, సమాచారం ఆగిపోయింది. తీగ తెగింది, ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. తీగ తెగింది, అయోమయం వచ్చింది. అయోమయం పోవాలి, ప్రశ్నలకు జవాబు రావాలి, అంధకారం పోవాలి, నిశ్శబ్దాన్ని నిషేధించాలి. మధ్యలో ఒక వ్యక్తి పట్టుకోవాల్సి వచ్చింది. మన జీవితంలో అంధకారం ఉంది, మన జీవితంలో నిశ్శబ్దం ఉంది, మన జీవితంలో జవాబులు దొరకని ప్రశ్నలు ఉన్నాయి, మన జీవితం అయోమయంగా ఉంది. అయితే వీటన్నిటికీ జవాబు ఇవ్వడానికి యేసయ్య తండ్రి చేయి ఒక చేయి ఒక పక్కన పట్టుకొని చెయ్యి అందించి, ఏయ్ నా చేతిలో ఎవడైతే చెయ్యేస్తాడో వాడికి సమాధానం, వాడికి సంతృప్తి, వాడికి వెలుగు, వాడికి మహిమ, వాడికి రక్షణ, వాడికి నీతి, వాడికి తీర్పు నేనే. అది క్రిస్మస్, అది క్రిస్మస్. ఏసై చేయబట్టుకున్నావా? ఏసైని సొంత రక్షకుడిగా అంగీకరించావా? ఒకవేళ అది చేయకపోతే ఈ క్రిస్మస్ ఎటకారమే. అది అర్థవంతం అవ్వాలంటే
క్రీస్తుని మనం లోన కలిగి ఉండాలి. మనకి ఆ సంబంధాన్ని ఇవ్వడానికి, తండ్రితో మనల్ని కలపడానికి ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. ప్రార్థన చేసుకుందాం. తలంచి కండ్లు మూసుకోండి. ఒక్క కొన్ని క్షణాలు మన జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకుందాం. నిరాశ, నిస్పృహ, అసంతృప్తి, శాంతి లేని జీవితం, ప్రశ్నలతో సతమతమవుతున్న జీవితం, అంధకారమైన జీవితం, లేనిపోయినటువంటి గుర్తింపుల కోసం తాపత్రయపడే జీవితం, వీటన్నిటికీ పరిష్కారం ఒకటే, ఏసయ్య. ఏసయ్య లోకానికి సమాధానం, ఏసయ్య లోకానికి సంతృప్తి, ఏసయ్య లోకానికి వెలుగు. ఏసయ్య లోకస్తుల్ని మహిమపరుస్తాడు. ఏసయ్య లోకానికి రక్షణ, ఏసయ్య లోకానికి తీర్పు, ఏసయ్య లోకానికి న్యాయం. అద్భుతం. ఆ క్రీస్తును మనం కలిగి ఉండాలి. మా దేవా, మా ప్రభా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ రాత్రి నువ్వు మా కోసం ఎందుకు వచ్చావో, మా కోసం ఏం చేశావో, సిమియోను ప్రవచనాత్మకంగా పాడిన పాట ధ్యానించి తెలుసుకున్నాం ప్రభా. మా జీవితంలో నిన్ను రక్షకుడిగా, సమాధానకర్తగా, సంతృప్తినిచ్చేవాడుగా, మా జీవితానికి వెలుగుగా, దేవుని మహిమగా మాలో మిమ్మల్ని ప్రతిష్ఠించుకోవాలి ప్రభా. అలాంటి జీవితాన్ని మాకు అనుగ్రహించమని యేసే నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఇంతవరకు దేవుడు తన దాసుని నిలబెట్టుకుని ఒక విభిన్నమైన రీతిలో మన హృదయాలను హత్తుకునేటువంటి వర్తమానాన్ని దేవుడు రాత్రి క్రిస్మస్ సందేశాన్ని మనందరికీ అందించినందుకు, చాలా దూర ప్రయాణం చేసి మన మధ్యలోనికి వచ్చి రాత్రి మనతో గడిపి మనందరికీ కావలసినటువంటి మాటలను తెలియజేసిన దేవుని సేవకులు ఎడ్వర్డ్ విలియమ్స్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. శ్రీ రత్నకళ యూత్ తరపున, అలాగే అడ్డాలపాలెం జేడిఎం చర్చ్ తరపున వారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ సమయం